ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ విద్యలో సింగిల్ సబ్జెక్టు మేజర్ గా కొత్త కరికులం ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు డిగ్రీలో మూడు సబ్జెక్టులు ప్రధాన కాంబినేషన్ తో ఉండేవి. అయితే ఇకపై ఒకే మేజర్ సబ్జెక్ట్ తో డిగ్రీ విద్య కొనసాగనుంది. ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఏదైనా ఒక సబ్జెక్టులో విద్యార్థులు సంపూర్ణ నైపుణ్యాలను సాధించే దిశగా ఈ కరికులం ను సిద్ధం చేశారు. ఉదాహరణకు ఇన్ని రోజులు డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీ అనే గ్రూప్ తీసుకుంటే అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు సబ్జెక్టులు సమానంగా ఉండేవి. అయితే ఇప్పుడు అమలు చేయనున్న కొత్త విధానంలో మూడింటిలో ఏదైనా ఒక్కటే ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత రెండో సెమిస్టర్ నుంచి మైనర్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మైనర్ సబ్జెక్టుకు గ్రూప్ తో సంబంధం ఉండదు. దాదాపు 100 కోర్సులుంటాయి. అందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పరిస్థితులను బట్టి మేజర్ లేదా మైనర్ సబ్జెక్టులో పీజీ విద్యను అభ్యసించవచ్చు. ఉదాహరణకు ఒక సైన్స్ విద్యార్థి మేజర్ సబ్జెక్టుగా కెమిస్ట్రీని తీసుకుంటే మైనర్ సబ్జెక్టుగా ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంగీతం, యోగా, డేటా సైన్స్, మార్కెటింగ్ ఇలా ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకాం డిగ్రీలో కూడా అమలు చేయనున్నారు. డిగ్రీ విద్యలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజనీరింగ్తో సమానంగా తీర్చిదిద్దేందుకు ఈ మార్పులు ఉపయోగపడనున్నాయి. అలాగే నూతన విద్యా విధానంలో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఇంటర్న్షిప్ ఉన్నట్టుగానే నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు కూడా 10 నెలల పాటు ఇంటర్న్షిప్ ప్రవేశపెట్టనున్నారు. సో ఈ మార్పుల గురించి పూర్తిగా తెలుసుకుని అందుకు అనుగుణంగా ఒక మంచి డిగ్రీలో చేరిపోండి.